నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వైసీపీ సర్కార్ 9,74,000 కోట్ల అప్పులు చేసిందన్న సీఎం. ప్రతి పౌరుడి తలసరి రుణం రెట్టింపైందని శ్వేతపత్రం. శాంతి భద్రతలపై జగన్ అసత్యాలు చెబుతున్నారన్న చంద్రబాబు. హత్యకు గురయ్యారంటున్న 36 మంది పేర్లు ఇవ్వాలని సవాల్. మదనపల్లె సబ్ కలెక్టరేట్కి భూబాధితుల తాకిడి. పెద్దిరెడ్డి, ఆయన అనుచరుల అరాచకాలపై ఫిర్యాదులు. వరదతో జలదిగ్బంధంలో కోనసీమ లంక గ్రామాలు. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని జనం ఆవేదన. కార్గిల్ యుద్ధంతో భారత్ సత్తా చాటిందన్న ప్రధాని మోదీ. సైనికుల త్యాగాలకు దేశం రుణపడి ఉందంటూ వ్యాఖ్య. మరి కొద్ది గంటల్లో ప్యారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు. ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలతో భద్రత కట్టుదిట్టం.